నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్ పాలనపై ఆరోపణలు చేయడం మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సమంజసం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని చెప్పారు. కేవలం దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వాన్ని ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు ఎంపీపీ పద్మజారెడ్డి, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సందాని బాషా, పి రమేష్ రెడ్డి, ఐత వెంకటేశ్వర్లు, అంబవరపు కోటిరెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ షౌకత్ అలీ, ప్రభాకర్ రెడ్డి, సూర శ్రీనివాసులు, జిల్లాని బాషా తదితరులు పాల్గొన్నారు. నేను ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. గతంలో ఈ పెద్ద ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఒక పెన్షన్ ఇవ్వండి ఎంపీడీఓ గారు అంటే ఆయన ఒకటే అన్నారు, మీరు పొసుగు చొక్కా వేసుకోవాలన్నట్టు అమ్మా ఇస్తామన్నారు. ఇది ఈ టీడీపీ పరిపాలన. కానీ మా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇవాళ అర్హులైన ప్రతి ఒక్కరికి, ఎవరైతే అర్హులైతే వాళ్ళ ఒక్కరికి రాజకీయాలకు ప్రమేయంగా అతీతంగా ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే మా మేకపాటి కుటుంబాన్ని అనే దమ్మ ధైర్యం ఎవరికి లేదు. ఇవాళ వాళ్ళు ఎవరు ప్రజల సొమ్ము తినేదానికి ఇక్కడ ప్రజల వద్దకు రాలేదు. వాళ్ళ డబ్బులే ఇవాళ గడప గడపకపోతే ప్రతిరోజు నేను చూస్తున్నాను నా కళ్ళతో. ఎవరికైనా ఆపద అంటే 20,000 50,000 ఇచ్చిన దాఖాలు ఉన్నాయి. గతంలో మా గౌతమ్ రెడ్డి అన్న కూడా ఇచ్చిన దాఖాలు ఉన్నాయి. వాళ్ళ పేద ప్రజలను ఆదుకొని వచ్చారా కానీ దోసుకొని ఇక్కడికి రాలేదు. అభివృద్ధి చేయడానికి ఆత్మకూరుకు వచ్చారే కానీ వాళ్ళ వాళ్ళ బిజినెస్ వాళ్ళ కోట్ల బిజినెస్ని విస్మరించి ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాలనే వచ్చారు. కానీ దాని కోసం ప్రతి క్షణం వాళ్ళు తాపాత్ర పడుతున్నారు. వాళ్ళ మనసుల్లో కూడా అదే ఉంది. పదే పదే ఈ విధంగా అంటే మేమందరం ఆత్మకూరు ప్రజలందరూ బుద్ధి చెప్పాల్సిన లేదు. సమయం వచ్చింది, ఖచ్చితంగా చెప్పి తెస్తాం. ఒక వ్యక్తి వచ్చాడు ఈ మధ్య తరచుగా పదే పదే విమర్శిస్తూ ఉన్నాడు. మన పార్టీలో గెలిచి మళ్ళా పక్క పార్టీకి పోవాలనే ఆలోచనతో వైఎస్ కుటుంబాన్ని విమర్శిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రకరకాలుగా ఏవేవో ప్రలాపాలు చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అతను విమర్శలు చేసేటువంటి స్థాయి మాది కాకపోయినా, వైఎస్ కుటుంబాన్ని కానీ మేకపాటి కుటుంబాన్ని కానీ ఎవరు విమర్శించినా వారు ఎటువంటి వారైనా మాకు ఇబ్బంది లేదు. ఎవరైనా ఎదుర్కోవడానికి అవసరమైతే దేనికైనా రెడీ అయిన దానికి సిద్ధంగా ఉన్నాం. గురువింద గింజ తన కింద ఉన్న మెరుపుని ఎరగదంట. చెప్పడానికి ఎదుటి వారికి చెప్పడానికి నీతులు. ముందు మీ కింద ఎంత ఉందో, మీ చరిత్ర ఎంతో తెలుసుకుంటే ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి. ఇదే ఏఎస్పేట మండలంలో మీరు ఏ కనకారం చేస్తారో మీకు గుర్తుందా? మీరు మీకు 2014 సంవత్సరంలో మీరు ఆత్మకూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు. అప్పుడు మీకు వచ్చిన ఓట్లు ఎన్ని? 8,000 ఓట్లు వచ్చాయి. 33,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన గౌతమ్ అన్నను కాదని మీరు ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చి మీరు పెత్తనం చలాయించారా లేదా? దాన్ని ఏమంటారు, అదేమన్నా రాజ్యాంగ అతీతమైన శక్తి? మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి నా జన్మభూమి కమిటీలు అని చెప్పి అందరినీ గందరగోళపరిచి ఒక రాజ్యాంగబద్ధంగా 33,000 ఓట్లతో గెలిచినటువంటి గౌతమ్ అన్నను కాదని మీరు పెత్తనం చేయలేదా? దానిని ఏమంటారు, అది ఏ వ్యవస్థ అంటారు? అదేవిధంగా ఈ మండలంలో మీరు మాజీ మంత్రి వేలు, మీరు మన ఏసుపేట మండలంలో కావలడవల్లి అనే పంచాయతీలో మీరు శంకుస్థాపన శిలాపలకం మీద మీ పేరును తాటికాయలు అక్షరాలతో రప్పించుకోవడానికి మీకు ఏ అర్హత ఉంది? రాజ్యాంగంలో రాసింది ఆ విధంగా చేయమని. ఇదిగోండి, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కావాలి పాఠశాల అదనపు గది నిర్మాణము ఏ విధంగా రాస్తున్నారా? చెప్పారు ఏ అర్హత ఉందని రాశారు? మీరు ఏ విధంగా రాపించుకుంటారు? చెప్పారు 8,000 ఓట్లు వచ్చిన మీరు తాటికాయలు అక్షరాలతో మీరు ఏ విధంగా రాపించుకుంటారు? 33,000 ఓట్లతో గెలిచినటువంటి గౌతమన్న కింద పేరు ఉంటుంది. దీని చెప్పేదానికే నీతిలా మీరు ఆచరించాలండి. మీరు ముందు ఆచరించి తర్వాత ఎదుటివారికి నీతులు చెప్పాలి. తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఎస్సీ కాలంలో సిమెంట్ రోడ్ నిర్మాణం కావాలి. ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంట, ఈ కృష్ణయ్య గారు, ఈయన మాజీ మంత్రి వర్యలు అంట. గెలిచారా మీరు? ఎన్ని ఓట్లు వచ్చాయండి మీకు? 8,000 ఓట్లు వచ్చాయి. మా గౌతమన్నకి 33,000 ఓట్ల మెజారిటీతో గెలిచారండి. మీరు అలా చెప్పుకుంటారు? దీన్ని ఏమంటారు, లేస్తే రాజ్యాంగ శక్తులు నిర్వహించబడుతున్నాయంటున్నారే, ఈ శక్తులు ఏమంటారు? ఇది న్యాయమేనా? ఒకసారి మీకు చరిత్ర తెలుసుకోండి.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి